రాజారెడ్డి గారికి ఈ రోజుల్లో ఊరగాయల మార్కెట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండి స్వచ్ఛతను కలిగి ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అన్న దాంట్లో భాగంగా పలు సందర్భాల్లో సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు మరి దీన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని తెలియజేయడము తద్వారా టీయూఎఫ్ఐడిసి నిధులలో దీనికి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మరి ఇక్కడికి కొన్ని పశువులు ముఖ్యంగా పందులు రావడము అది జీర్ణించుకోలేని పరిస్థితి మరి స్వచ్ఛత పందుల వల్ల ఎంత దూరం అవుతుందో అందరికి తెలిసిన విషయమే అవి రాకుండా కొంత ఆ నిరోధం చేయడానికి ఇనుప చువ్వలతోటి అది ఏర్పాటు తర్వాత ఇక్కడ స్థలము సరిపోక ఉండటానికి వీలుగాక కొంతమంది బయట రోడ్ల మీద అమ్ముతున్నారు అటువంటి దాన్ని మనము నిరోధించడానికి గాను ఇక్కడ ఒక రెండు స్లాబులు వేసి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి నిర్మాణం చేయాలని తలంచి ఈ నిధులను దానికి వెచ్చించడం జరుగుతున్నది మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇలువగానే మా రాయికల్ పట్టణానికి విచ్చేసి ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులకు రాయికల్ ప్రజల పక్షాన మున్సిపల్ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీరు వేళవేళలా మా వెంట ఉంటున్నారు మా అభివృద్ధి కార్యక్రమాలలో మాకు సంపూర్ణంగా నిధులు కేటాయింపజేసి సహకరిస్తున్నారు మీకు మరొక్కసారి ధన్యవాదాలు మార్కెట్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు నన్ను ఆహ్వానించిన మున్సిపల్ చైర్పర్సన్ పెద్దలు పూజలు గురువారు మూడు హనుమాన్ సార్ గారు వైస్ చైర్మన్ ఒక రామాదేవ గారు కౌన్సిలర్స్కు కోఆపరేటివ్ మెంబర్లకు కమిషనర్ గారికి అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు వినియోగదారులకు ఈ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం రాయికల్ పట్టణం నడిబొడ్డున ఉన్న కూరగాయలు మటన్ మరియు చేపల మార్కెట్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక సమీకృత మార్కెట్ లాగా ఉన్నది నడిబొడ్డున ఉన్నది కానీ అన్ని రకాల వసతులు లేవు ఇప్పుడు ఒక 10 లక్షలతో ఒక రెండు ఇటు ఫిష్ మార్కెట్ ఎక్స్టెన్షన్ చేపల కోసం అదేవిధంగా కూరగాయల కోసం కూడా ఇంకొక స్లాబ్ వేసి ఎక్స్టెన్షన్ చేయబడుతుంది అదేవిధంగా ఈ మార్కెట్లో చాలా పందులు కూడా స్వైర వ్యవహారం చేస్తున్నాయి అవి రాకుండా ఉండడానికి కూడా ఇనుప చువ్వలతో క్యాటిల్ గార్డ్ పెట్టడం జరుగుతూ ఉంది ఇంకా కొంత అభివృద్ధి చేయాలి రాయికల్ పట్టణంలో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఒకప్పుడు ఇది గ్రామం ఆ గ్రామాన్ని పట్టణంగా మార్చడం పట్టణంగా చేయడమే కాదు అంతకుముందున్న 3,40,00,000 రూపాయల కరెంటు బకాయిలు కూడా మాఫ్ చేసిన ఘనత 3,40,00,000 కరెంటు బకాయి మాఫ్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది మన అంతేకాకుండా ఇలా అత్యధిక నిధులు ఇచ్చి చాలా మటుకు మెయిన్ రోడ్లు కానీ సందులు కానీ రోడ్లు వేయడము డివైడర్లు పెట్టడము లైట్లు పెట్టడము హైమాస్ లైట్లు పెట్టడము మార్కెట్లు కమ్యూనిటీ హాలు గ్రేవ్ యార్డ్స్ శ్మశాన వాటికలు వీటన్నిటి కూడా నిధులు తేవడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటొకటిగా పనులు ముందడికి సాగుతున్నాయి చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే రాయికల్ పట్టణం గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి ఏనాడు వేయలేని రోడ్లు అటు ఒడ్రకాలి కావచ్చు ఇంద్రానగర్ కాలనీ కావచ్చు పట్టణ నడిబొడ్డున ఉన్న శివాజీ స్టాచ్యూ దగ్గర కావచ్చు ముదిరా సంఘం ప్రాంతం కావచ్చు గౌడ సంఘం ఈ ఆ ప్రాంతం అని కాకుండా ప్రతి చోట కూడా ఇవాళ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి మరి మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా గొప్ప పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ప్రత్యేకంగా పారిశుద్ధ్యం పని ఇలా దృష్టి పెట్టి కొత్తగా ట్రాక్టర్ కొనుక్కోవడం ఆటోలు కొనుక్కోవడం సిబ్బందిని పెంచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం నీటి సమస్య కూడా చాలా మటుకు తీర్చడం జరిగింది చాలా చోట్ల ఇప్పుడు నల్లాలు వచ్చేసాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లకైతే అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తున్నాయి ఎండాకాలంలో కూడా నింపడం వల్ల
అన్ని బావులల్లో మంచి నీళ్లు వచ్చి ఇవాల ఎండాకాలం కూడా ఎక్కడ కటకట కనబడలేదు నీటి కటక అంటే ఈ రకంగా రాయకల్ పట్టణ అభివృద్ధికి మా వంతుగా కృషి చేస్తా ఉన్నాం మరి ఈ అభివృద్ధిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి నన్ను ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నందుకు మా చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు మా వైస్ చైర్మన్ గారికి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ